సినిమాయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ రివ్యూ అఖండ మూవీ పైన మామూలు క్రేజ్ కాదు వేరే క్రేజ్ కనబడుతుంది పబ్లిక్లో అందుకు మెయిన్ రీజన్ మాత్రం మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బ్యాక్ అవటమే బోయపాటి శ్రీను నటసింహ బాలకృష్ణ ఈ కాంబినేషనే క్రేజ్ ని క్రియేట్ చేసింది మామూలు క్రేజ్ కాదు టాప్ లేచిపోతుంది ఈ కాంబినేషన్ లో అంతకుముందు సింహ లెజెండ్ అనే మార్వెలస్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ వచ్చాయి ఇది మూడో సినిమా అసలు ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటేనే మినిమం గ్యారంటీ మాస్ ఎంటర్టైన్మెంట్ కి ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు ఎందుకంటే సింహ లెజెండ్ అంత భయంకరమైన హిట్స్ అఖండ మూవీ అనౌన్స్ అయినప్పుడే కొంతమంది అంచనాకు వచ్చేసారు ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుంది అని టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు హ్యాట్రిక్ బ్లాక్ బాస్టరే ఈ అఖండ మూవీ అని అఖండ మూవీ టీజర్ ట్రైలర్స్ లో కనిపించిన మాస్ స్టఫ్ మామూలుగా కాదు మాస్ ఆడియన్స్ కి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అందుకనే సినిమా మీద ఇంత పెద్దగా హైప్ ఏర్పడింది ఆ హైప్ తాలూకు రెస్పాన్స్ థియేటర్స్ లో మామూలుగా సౌండ్ చేయటం లేదు దద్దరిల్లిపోతున్నాయి థియేటర్స్ మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో మాస్ ఎంటర్టైన్మెంట్ ఉందా ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడతందా మాట్లాడుకుందాం మన సమీక్షలో కథ విషయానికి వస్తే విధికి విధాతకి విశ్వానికి సవాళ్లు విసరకూడదు కాదని కాలు దువ్వితే తిరిగి వచ్చే సవాళ్ళని తట్టుకోవటం కష్టం అది సంగతే కాబట్టి తప్పు చేయొద్దు అని బుద్ధిగా చెప్పారు గురువు గారు అయినప్పటికీ కాదని కాలు దువ్వాడు ఓ మూర్ఖుడు వాడి మూర్ఖత్వం ముదిరి దుర్మార్గం అయింది వాడు చూపు పడిన ప్రతి చోట ఆశ చచ్చిపోయింది విశ్వాసం కనపడకుండా పోయింది దుర్మార్గం రెక్కలు విప్పుకుని అమాయకుల బ్రతుకులతో చలగాటం ఆడుతుంది ఆశ చచ్చిపోయినప్పుడు విశ్వాసం సన్నగిల్లుతున్నప్పుడు దుర్మార్గం పేట్రేగుతున్నప్పుడు అఖండ వస్తాడు పోతే అన్నిసార్లు దేవుడు డైరెక్ట్ గా ప్రత్యక్షం అయిపోయే సమస్యని పరిష్కరించేయటం ఉండదు కదా దుర్మార్గం అంతాన్ని శాసించటానికి కూడా దేవుడికి ఒక ప్రాసెస్ ఉంటది ఆ ప్రాసెస్ లో భాగమే మురళీకృష్ణ అఖండ రుద్ర సికిందర్ అఘోర మురళీకృష్ణ కూడా మాస్ హీరోనే వీలైనంత మేర గట్టిగానే తిరిగి సమాధానం చెప్తాడు కానీ ఆ దుర్మార్గం రకరకాల స్కీములతో మురళీకృష్ణని అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుద్ది ఆ పైన ఆ కుటుంబానికి అఖండ అండ దొరుకుద్ది అఖండ ఓ అఘోర మామూలు మనుషులకి సమస్య వస్తే దండం పెడతారు అఖండకి సమస్య వస్తే పిండం పెడతాడు ఆ దుర్మార్గానికి అఖండ ఎలా పిండం పెట్టాడో తెలుసుకోవడమే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే నిజంగా బాలయ్య బాబు బోయపాతి ఈ కాంబినేషన్ రాక్ సాలిడ్ కాంబినేషన్ వాళ్ళిద్దరూ కలిసి అందించే మాస్ ఎంటర్టైన్మెంట్ నిజంగా మార్వెలస్ అంతే బోయపాటి ఎప్పుడు కూడా తన హీరోల్ని ప్రజెంట్ చేసే విధానం చాలా స్పెషల్ గా ఉంటది వాళ్ళకి ఏదో ఎక్కిస్తాడు ఒక ట్రాన్స్ లోకి పట్టుకు వెళ్ళిపోయి వాళ్లతో మాస్ యాత్ర చేయిస్తాడు బోయపాటికి మిగతా హీరోలకు సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయేమో గానీ బాలయ్య బాబు దగ్గరకు వచ్చేప్పటికీ అల్టిమేట్ బాలయ్యనే బయటికి తీస్తాడు ఆ అల్టిమేట్ బాలయ్య మామూలుగా ఎంటర్టైన్ చేయడు కుమ్మి కొదేసి వదిలి పెడతాడు అలాంటి బాలయ్య మార్క్ అల్టిమేట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఈ అఖండ మూవీలో పావు కిలోలు అరకిలోలు కాదు క్వింటాల కొద్ది టన్నుల కొద్ది ఉంది నిజంగా బోయపాటి బాలయ్య బాబుని ఏం ప్రజెంట్ చేశాడు ఏం ప్రజెంట్ చేశాడు బాలయ్య బాబు కూడా ఏం పెర్ఫామ్ చేశాడు ఏం పెర్ఫామ్ చేశాడు సింహ లెజెండ్ ఆ సినిమాల్లో ఎలాంటి సాలిడ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉందో ఇంచుమించు సరిసాటి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ఉంది ఆ సినిమాల్లో ఏదైతే టెంప్లెట్ ఉందో సేమ్ టెంప్లెట్ స్టోరీ పాయింట్స్ మారతాయంతే ఇద్దరు బాలయ్యలు ఉంటారు ఒక బాలయ్య ఫస్ట్ హాఫ్ లో సందడి చేస్తాడు ఇంటర్వెల్ ముందు రెండో బాలయ్య వస్తాడు సెకండ్ హాఫ్ అంతా ఆ బాలయ్య రచ్చ చేసి వదిలి పెడతాడు మాస్ రచ్చ లెజెండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో కనిపించే బాలయ్య బాబు రెగ్యులర్ గా అనిపిస్తాడు కానీ ఈ సినిమాలో ఇద్దరు బాలయ్య బాబులు డిఫరెంట్ గా ఉంటారు క్యారెక్టరైజేషన్స్ నీట్ గా ఉంటాయి చాలా పర్ఫెక్ట్ గా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు బోయపాటి బాలయ్య బాబు అఖండ ముందు వరుస ప్లాపులతో ఉన్నాడు బోయపాటి కూడా వినయ విధేయరామ మూవీతో ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొని ఉన్నాడు ఇద్దరు కూడా కలిసి కసిగా సమాధానం చెప్పాలి అనుకున్నారు సాలిడ్ గా చెప్పారనే చెప్పాలి ఈ సినిమాతో మాక్సిమం ట్రోల్స్ కి అవకాశం ఇవ్వకుండా మాస్ బీభత్సమే చేసి వదిలిపెట్టాడు బోయపాటి స్టోరీలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి వాటిని సరిగ్గా పట్టుకుంటే ట్రోల్స్ చేసుకోవచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించి మాత్రం అవకాశమే లేదు ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు ఎంజాయ్ చేస్తారు మాస్ ఎంటర్టైన్మెంట్ ని సాలిడ్ గా బాలయ్యబాబు పోషించిన రెండు క్యారెక్టర్ లో కూడా బీభత్సం బాలయ్యబాబు పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోకుండా ఉండడం కష్టం మేజర్ గా మాత్రం ఈ సినిమాకి టాప్ హైలైట్ తో
టాప్ హైలైట్ బాలయబాబే. బాలయబాబు అల్టిమేట్ షో ఈ అఖండ. మురళీకృష్ణ అనే ఫార్మర్ అఘోరా ఈ రెండు పాత్రల్లోనూ బెస్ట్ బాలయ్యని చూస్తాం. మురళీకృష్ణ పవర్ఫుల్ మాస్ మ్యాన్, అతను క్రియేట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఒక రకమైన కిక్కేస్తుంది. అఘోరా ఓ ప్రళయం, ఆ ప్రళయం సృష్టించే విలయం విధ్వంసం మామూలుగా ఉండదు, షాకింగ్ థ్రిల్లింగ్ ఇస్తుంది అంతే. కుదిపి కుదిపి పూనకాలు తెప్పిస్తాడు బాలయ్యబాబు తన పర్ఫార్మెన్స్ తో. అఖండ సినిమాకి బాలయ్యబాబు పర్ఫార్మెన్స్ కోసం, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే వెళ్ళాలి, ఇంకా దేనికోసం వెళ్ళకూడదు. సినిమాలో 6 మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, 2-3 చిన్న ఫైట్లు ఉన్నాయి. మొత్తం యాక్షన్ సీక్వెన్స్ అన్నింటినీ కూడా సూపర్ గా డిజైన్ చేశారు, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు బోయపాతి శ్రీను. తెలుస్తుంది సినిమా షూటింగ్ లో ఎక్కువ భాగం ఫైట్స్ కే కేటాయించారు అని, అందుకనే క్వాలిటీ అదిరిపోతుంది. ప్రతి ఫైట్ సీక్వెన్స్ ని వైనంగా తీర్చిదిద్దారు. ఇక్కడ టైం సరిపోదు కానీ మాట్లాడటం మొదలు పెడితే సినిమాలో ఉన్న ఒక్కో ఫైట్ గురించి ఒక్కో వీడియో చేయొచ్చు, అంత విశేషంగా డిజైన్ చేసి ప్రజెంట్ చేశారు. ప్రతి ఫైట్ లోనూ పర్ఫెక్ట్ ఎమోషన్ ఉంటది, ఇంట్రెస్టింగ్ ఎలివేషన్స్ ఉంటాయి, సాలిడ్ కిక్ ఉంటది. నాకెప్పుడు కంప్లైంట్ ఉండేది బోయపాటి సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ వీక్ గా అనిపిస్తా ఉంటది, కానీ ఈ సినిమాలో మాత్రం క్లైమాక్స్ ఫైట్ కూడా సూపర్ గా ఉంది, సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ప్రతి ఫైట్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి ఫైట్ లో బాలయ్యబాబు కూడా వీర బీభత్సమే చేసి వదిలిపెట్టాడు. బాలయ్యబాబు ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి మామూలు ట్రీట్ కాదు ఈ సినిమా, చొక్కాలోచించుకునే మాస్ ట్రీటే. బాలయ్యబాబును చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. జై బాలయ్య సాంగ్ కూడా అందులో ఒకటి. కోకో కోలా పెప్సీ బాలయ్యబాబు సెక్సీ, ఎందుకు సెక్సీనో, ఎంత సెక్సీనో ఆ పాట చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది. బాలయ్యబాబు మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఆ పాటలో, ఆ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ బాలయ్యబాబు ఫ్యాన్స్ కి మాత్రమే తెలుస్తుంది. సినిమాలో మైనస్ పాయింట్లే లేవా అంటే ఉన్నాయి, సరిగ్గా పట్టించుకుంటే చాలానే ఉన్నాయి. కథ వీక్, కథ నడిచే ప్రాసెస్ లో లాజిక్ లు బోల్డ్ అని మిస్ అవుతా ఉంటాయి. మేజర్ గా బోయపాటి ఫోకస్ అంతా బాలయ్యబాబు మీదే ఉంటది, మిగతా క్యారెక్టర్స్ కి సంబంధించి సపోర్ట్ మాత్రమే తీసుకుంటాడు, ఆ క్యారెక్టర్స్ కి అవసరమైన వెయిట్ ఇవ్వడు. ఆయన మెయిన్ ఉద్దేశం 6 యాక్షన్ ఎపిసోడ్స్ తో థ్రిల్లింగ్ యాక్షన్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందుకోసం ఒక యాక్షన్ ఎపిసోడ్ నుండి మరో యాక్షన్ ఎపిసోడ్ కి లీడ్ గా మాత్రమే కథ ఉండాలి, వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయకూడదు అన్నట్టే ఉంటది ఆయన వ్యవహారం. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సిచ్యువేషన్స్ క్షణాల్లో టకటకా మారిపోతా ఉంటాయి. ఇలా జరగొచ్చా అని లాజికల్ గా ఒక్కసారి ఆలోచించామా ఆగిపోతాము. అలా ఆలోచించకుండా ఈ సినిమాని చూసుకుంటా వెళ్ళిపోతేనే ఎంటర్టైనింగ్ గా ఉంటది. బిల్డప్ భారీగానే ఉంటది, కానీ సినిమాలో ఉన్న విలన్ క్యారెక్టర్స్ అన్ని కూడా వీక్ అనే చెప్పాలి. పోతే మైనస్ల గురించి ఎక్కువ ఆలోచించే అవకాశాన్ని ఎవరు బోయపాటి బాలయ్య మ్యాజిక్ తోనూ యాక్షన్ ఎపిసోడ్స్ తోనూ చకచక వెళ్ళిపోయినట్టే ఉంటది సినిమా. ఓవరాల్ గా అయితే థ్రిల్లింగ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనరే ఈ సినిమా. బెస్ట్ బాలయ్య కోసం, అల్టిమేట్ బాలయ్య పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడాల్సిందే. వాచ్ అఖండ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.